నమాజ్కు ముందు రమదాన్ ఎందుకు స్పెషల్ అన్న ఒక విషయాన్ని మనం ముందు చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఖురాన్ ఎంత స్పెషల్ అన్న ఒక విషయాన్ని మనం తెలుసుకున్నాం. కనుక ఖురాన్ ప్రపంచ సకల సంపదల కంటే మహోన్నతమైన సంపద ఏమిటి? ఖురాన్ అన్ని సంపదలు తరిగిపోవచ్చు, కానీ ఖురాన్ సంపద ఎన్నటికీ తరగదు. కనుక ఖురాన్ చెప్తున్న మాట ఏంటంటే, قل لو كان البحر مدادا لكلمات ربي لنفذ البحر قبل ان تنفذ كلمات ربي ولو جئنا بمثله مددا. ఒకవేళ ప్రపంచములో ఉన్న యొక్క చెట్లన్నిటి కలాలుగా చేసి సముద్రాలు మరి ఆ సముద్రాలతో పాటు మరో 7 మహాసాగరాన్ని కలుపుకొని వాటిని కూడా సీరాగా మార్చి రాసిన అల్లాహ్ వాక్యాలు పూర్తి కావు, ఆ సీరా అయిపోతుంది, ఆ కలాలు అంతమైపోతాయి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిచ్చాడు. అలాంటి మహద్గ్రంథం ఏది అంటే ఖురాన్. అందరినీ చదివిన కొద్దీ, అందులోని యొక్క లోతులకి మనం వెళ్ళిన కొద్దీ మనకు కొత్త జీవితాన్ని, కొత్త యొక్క లోకాన్ని మనం అల్హమ్దులిల్లాహ్ చూస్తాము, కొత్త విషయాలు మనకు తెలుస్తూనే ఉంటాయి. ఈ దశలో నేను ఖురాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను కదా, ఇక అర్థం చేసుకోవాల్సింది ఏమీ లేదు అని చెప్పగలిగిన వాడు ఇప్పటి వరకు ఎవడు పుట్టలేదు, ఇక మీదట కూడా పుట్టడు. కనుక అలాంటి మహద్గ్రంథం ఖురాన్ అనేది మన దగ్గర ఉంది. అలాంటి మహద్గ్రంథం ఖురాన్ అనేది రంజాన్ మాసంలో అవతరించింది. అలాంటి మహద్గ్రంథమైన ఖురాన్ని మనకు ప్రసాదించిన యొక్క నెల ఏమిటంటే రంజాన్ నెల. కనుక స్పెషల్ ఎందుకంటే దీనికోసం స్పెషల్. ఇక ఖురాన్ ఏదైతే మనకు మార్గదర్శకత్వం అనేది చేస్తుందో అది 2 విధాలుగా మార్గదర్శకత్వం అనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి ప్రాక్టికల్ అంటే మనం ఎలా జీవించాలి, ఎవరితో ఎలా మసలుకోవాలి, తరం ఏది చెయ్యాలి ఏది చెయ్యకూడదు. ప్రాక్టికల్ అనేది ప్రాక్టికల్ లైఫ్ ఏదైతే ఉందో, మన దినచర్య ఏదైతే ఉందో, దైనందిన జీవితం ఏదైతే ఉందో అది ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, తదితర యొక్క విషయాల మార్గదర్శకత్వం అనేది, గైడెన్స్ అనేది ఇస్లాం మనకు ఇస్తుంది. 2 యొక్క విషయాన్ని మనం తీసుకున్నట్టే బోధకు సంబంధించిన గైడెన్స్. మనకి ఎవరికైనా చెప్పాలి అంటే ఏ విధమైన బోధ చేయాలి, ఏ రకమైన పద్ధతిని అవలంబించాలి, ఏ వ్యక్తులతో ఎలా సంభాషించాలి, ఏ మత విశ్వాసాలు కలిగిన వ్యక్తులతో ఏ విధంగా మనం అనేది సంబోధించాలి, అన్ని యొక్క అల్హమ్దుల్లా మూల విషయాలు ఏవైతే ఉన్నాయో ఖురాన్లో కూలంకషంగా, వారు నాస్తికులు కావచ్చు, వారు ఆస్తికులు కావచ్చు, వారు యూదులు కావచ్చు, వారు క్రైస్తవులు కావచ్చు, వారు అనేది బహుదైవ ఆరాధకులు కావచ్చు, ఏ సమాజానికి, ఏ దేశానికి, ఏ రంగు, ఏ రూపు కలిగిన వ్యక్తులైనా కావచ్చు, ఆయా వ్యక్తులు ఆయా మత యొక్క సిద్ధాంతాల విషయంలో మనం అవలంబించిన యొక్క సరైన యొక్క విధానాన్ని తన అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం మనకు చాలా చక్కగా ఉపదేశిస్తుంది. కనుక సోదరులారా, మనం ఖురాన్ ఆధారంగా అన్యులకు బోధ చెయ్యలేరు అన్నది కొందరి యొక్క అభిప్రాయంగా ఉంటుంది. అంటే అది తప్పుడు అభిప్రాయం. ఎందుకంటే ఖురాన్ ఆధారంగా బోధ చెయ్యలేరు అన్న జాతి భూమి మీద మరొకటి లేదు. ఎందుకంటే 124,000 మంది ప్రవక్తలు ఎవరినైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రభింపజేశాడో ఆ 124,000 మంది ప్రవక్తల్లోని వివిధ జాతుల్లో వచ్చినాక 25 మంది వేరే వేరే కాలాల్లో, వేరే వేరే పరిస్థితుల్లో, వేరే వేరే భాషల్లో, వేరే వేరే సంస్కృతుల్లో, వేరే వేరే రంగుల్లో, అర్థం లేదా, వేరే ఒక సాంప్రదాయం వచ్చినాక 25 మంది ప్రవక్తల యొక్క ప్రస్తావన, వారి బోధనా విధానాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో బోధించాడు. అందులో నైతిక విధమైన యొక్క లోపాలు కూడా ఉన్నాయి, అందులో విశ్వాసపరమైన లోపాలు కూడా ఉన్నాయి, అందులో ఇతరతర యొక్క లోపాలు కూడా, అన్నిటి వాళ్ళు ఎలా సంస్కరించారు, ఎలా ఆ జాతుల్ని వాళ్ళు సంబోధించారు, ఎలా ఆ జాతుల్లో మార్పు తీసుకున్నారు, తదితర వివరాలు అల్హమ్దులిల్లాహ్ ఖురాన్లో ఉన్నాయి. కనుక ఖురాన్ ద్వారా ప్రతి ఒక్కరికి మనం బోధన చెయ్యగలం, ప్రతి ఒక్కరిని మనం గైడ్ చేయగలం. ఇందులో ఏ విధమైన సందేహం లేదు. అన్యది అల్లాహ్ సుబ్హానహు వతాలా, ఇది ముస్లింలకు మాత్రమే మార్గదర్శక గ్రంథం అని చెప్పి ఉండేవాడేమో, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏమన్నాడు, హుదన్ లిన్నాస్, దీన్ని నమ్మిన వ్యక్తులైనా సరే, నమ్మని వ్యక్తులైనా సరే, ఎవరికైనా సరైన గైడెన్స్ కావాలి, మార్గదర్శకత్వం కావాలి, దిక్చూసి కావాలి అంటే వారు దేన్ని ఆశ్రయించాలి, ఖురాన్ను మాత్రమే ఆశ్రయించాలి. కనుక సోదరులారా, 2 విధాలుగా ఖురాన్ మనల్ని ఏం చేస్తుంది, గైడ్ చేస్తుంది. ఒకటి, మన నిత్య జీవితాన్ని అది తీర్చిదిద్దుతుంది. 2, మనం బోధన ఎలా చేయాలనే విషయం అనేది అది మనకు నేర్పుతుంది. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక 2 యొక్క పద్ధతులు ఏవైతే ఉన్నాయో దీని ద్వారా ఖురాన్ కోరుకుంటున్నది ఏమిటి అంటే, ప్రాక్టికల్గా మన జీవితాన్ని అది సవ్యమైన బాటలో తీసుకొస్తున్నాను, బోధనాపరంగా మనల్ని చక్కబెడుతున్నాను. కానీ ఈ 2
మూలంగా ఈ రెండింటి ఆధారంగా ఖురాన్ కోరుకుంటున్న దేవుడు అంటే మనలో ఏం జరించాలి, మనలో తక్కువా జనించాలి, మనలో ఏం జరించాలి సార్, తక్కువా జనించాలి. కనుక ఈ యొక్క లక్ష్యాన్ని అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓకే సార్. ఇక ఆ తక్కువ అనేది సాధించి పెట్టే సాధనం ఏది, తక్కువను సాధించి పెట్టే సాధనం ఏంటి, సరే, తక్కువను సాధించబట్టే సాధనాల్లో ఒక సాధనం, ముఖ్యమైన సాధనం ఉపవాసం. విశ్వసించిన ప్రజలారా, మీపై ఉపవాసాలు విధిగా విధించబడుతున్నాయి. ఎలాగైతే మీకు పూర్వం యొక్క ప్రజలపై విధిగా విధించబడ్డాయో తద్వారా మీలో దైవ భీతి జనించే అవకాశం ఉంది అనేది ఒకటైతే, మీలో తద్వారా దైవ భీతి జనించాలి అన్న ఆదేశం కూడా ఉంది. సరేనండి, ఆదేశం కూడా ఉంది. ఉపవాసం మీరు ఉన్నారంటే మీలో దైవ భీతి జనించాలి. ఎందుకు, ఉపవాసం అనేది దైవ భీతికి ప్రేరకం. సరే, దైవ భీతి లేని ఉపవాసం ఇంతకుముందు మనం చెప్పినట్టు అది వృధా అయిపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, చాలా మంది ఉపవాస దీక్షకులు వారి ఉపవాసం వల్ల వారికి ఆకలి దాహాలు తప్ప ఏమి వరగొడవు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకు, వారి ఆ ఉపవాసంలో ఏమి లేదు, వారు ఆకలి దాహాలకు దూరంగా ఉన్నారు, ఆహార పానీయాలకు దూరంగా ఉన్నారు, లైంగిక వాంఛలకు దూరంగా ఉన్నారు, అన్నిటికీ దూరంగా ఉన్నారు. మేము ఎందుకు వారికి ఆ యొక్క పుణ్యం అనేది లభించడం లేదంటే వారి జీవితాల్లో ఉండాల్సిన తక్కువ అనేది కొరబడింది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా దాన్ని నిరాకరించడం అనేది జరిగింది. కనుక సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక మనం ఖురాన్ రమజాన్ యొక్క అవతరించిన గ్రంథం, అలాగే రమజాన్ అనేది ఖురాన్ మాసం, ఖురాన్ మాసం. కనుక రమజాన్లో ఎక్కువ శాతం మనం ఖురాన్ చదివే ప్రయత్నం అనేది చెయ్యాలి. వాయిదా అనేది రమజాన్లో వేసే ఎప్పుడు వాయిదాలో వ్యాధి అయితే ఇంతకుముందు చెప్పాను, చెడు పని అనేది ఇప్పుడు చక్కని ఒక ఉదాహరణ మీకు చెప్తాను, కాస్త మర్చిపోయింది కనుక. యూదుల్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా శిక్షించాడు. ఆ శిక్షలు ఏమిటంటే, శనివారం వాళ్ళు వేట అనేది వేటకు వెళ్ళరాదు అనేది ఒక నిబంధన యూదుల, ముఖ్యంగా వారు సముద్ర తీరంలో ఉండేవారు కనుక చేపల వేట అనేది వారు నిషిద్ధంగా, వారికి నిషిద్ధంగా ఉండేది. అయితే అల్లాహ్ పరీక్షార్థం ఏం చేసేవాడంటే శనివారమే చేపలు వచ్చేవి, వేరే దినాల్లో వారాంతరం వేరే దినాల్లో అనేవి చేపలు వచ్చేవి కావు. చాలా రోజులు వాళ్ళు ఓపిక పట్టారు, చూశారు వేరే రోజులు వస్తాయేమో అని రాలేదు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఒక సాకు వెతికారు. ఆ సాకు ఏమిటంటే, మనం వేట అనేది మనం బల వేయడం కానీ పట్టడం కానీ చేయకూడదు అనే కదా ఆదేశము. కనుక మేము వేట ఆడము అయితే వాళ్ళు ఏం చేశారు, ఆ సముద్ర దగ్గరలో ఏం చేసేవారంటే గుంతలు తవ్వి ఆ రోజు ఆ సముద్ర పండిన ఆ గుంతల్లో ఏం చేశారు భద్రపరుచుకునేవారు. అంటే వేటాడేవారు నీళ్ళు, ఆ నీళ్ళతో పాటు చేపలు వచ్చేసి, అంటే శనివారమే దండిగా చేపలు ఉండేవి. ఆ రకంగా ఆ గుంతలు వచ్చేసి వేటాడేవారైతే కాదు. అయితే తర్వాత రోజు వాళ్ళు ఏం చేసేవారంటే ఆ చేపలు పట్టుకొని తినేవారు. గమనించాల్సిన విషయం ఇక్కడ, ఎందుకు అల్లాహ్ సుబ్హానహు వతాలా శిక్షించాడు, వారి ముఖాల్ని మార్చేశాడు, కోతులుగా పందులుగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ముఖాలని మార్చేశారు. ఏం చేశారు వాళ్ళు, తప్పు ఈ రోజు కాదు రేపు చేద్దామని దాన్ని ఎత్తిపెట్టారు. శనివారం వద్దు, కానీ శనివారం ప్రోగు చేసుకున్నాం దాన్ని, కానీ ఎప్పుడు ఆదివారం పడదాం. కనుక ఎవరైతే రమజాన్ మాసంలో ఈ ఎన్ని యొక్క లోపాలు ఉన్నాయి, ఎన్ని పాప పనులు, ఎన్ని యొక్క పాపిష్టి పనులు ఉన్నాయి, సరే పాడు పనులు ఉన్నాయి, వాటన్నిటిని ఎత్తిపెట్టి రమజాన్లో నేను చేయను, రమజాన్లో నేను తాగను, రమజాన్లో నేను చూడను, రమజాన్లో నేను చెయ్యను, అన్నీ ఎత్తిపెట్టేశాడు. రమజాన్ అబ్బగానే ఏం చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఈ సబ్బత్ వారికి ఉదాహరణ కాదా ఇది? మన ఇలా చేయడం వల్ల అల్లాహ్ యొక్క శిక్ష ఒట్టి వచ్చిపడే అవకాశం లేదా? అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు కాస్త వ్యవధిస్తున్నాడు అంటే మనం విర్రమీగిపోయామంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎక్కడెక్కడ విడిచిపారేస్తా.
కొరకు సోదరులారా, రంజాను మాసం అనేది చాలా అనుగ్రహాలు కురిపించే మాసం కనుక దీన్ని అజాగ్రత్తగా మనం అనేది గడపకూడదు. కనుక అభిమాన సోదరులారా, ఇక చివరి యొక్క విషయాన్ని నేను మీ ముందర పెట్టదలిచాను. రంజాన్ ఎందుకు స్పెషల్ అంటే, సరేనే, ఎందుకు స్పెషల్ అంటే రంజాన్ మాసంలో ఒక రాత్రి, రంజాన్ మాసంలో ఒక రాత్రి ఉంది. ఖైరుం మిన్ అల్ఫి షహర్, 1000 మాసాల కన్నా ఘనతరమైన రేయి అది, 1000 మాసాల కన్నా ఘనతరమైనది అని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడే తప్ప ఇంతే ఘనతరమైనదని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఫుల్ స్టాప్ పెట్టలేదు. మనం 1000 మాసాలు లెక్క కడుతున్నామే తప్ప 1000 మాసాలు అంటే 83-84 సంవత్సరాలు అనుకుంటున్నాడే తప్ప అల్లాహ్ చెప్పలేదు. అల్లాహ్ ఏమంటాడు, దానికన్నా ఘనతరమైనది, దానికన్నా ఘనతరమైనది అంటే 1000 సంవత్సరాలు అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా పెద్ద యొక్క సమయం కనుక దాన్ని మనిషి పెద్దగా భావిస్తాడు కనుక అల్లాహ్ సుబ్హానహు 1000 సంవత్సరాల ఉపమానం ఇచ్చాడు. అన్యదా ఈ రేయి అనేది ఆ 1000 మాసాల కన్నా ఎంతో ఘనతరమైనది. కనుక ఇక్కడ చక్కటి మాట అంటున్నాను, బాగా గుర్తు పెట్టుకుంటూ సోదరు, అదేమిటంటే రమజాను మాసం గురించి తెలియజేసి దాని శుభాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుక పరిచిన తర్వాత చెప్పిన మాట ఏమిటో తెలుసా, ఫమన్ హరుమ ఖైరహ ఫఖద్ హరుమ, ఇన్ని శుభాలు ఉన్నాయి, ఇన్ని వరాలు ఉన్నాయి, ఇన్ని అనుగ్రహాలు ఉన్నాయి, వీటన్నిటినీ కోల్పోయిన వ్యక్తి పరమ దౌర్భాగ్యుడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి మాసానికి సంబంధించి చెప్పారు. క్లియర్? ఇదే మాట ప్రవక్త మొహమ్మద్ సలేసం ఒక్క లైలతుల్ ఖద్ర గురించి, ఒక్క నెలకి సంబంధించిన మాటని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్క రాత్రిని ఉద్దేశించి చెప్పారు. ఈ రాత్రి ఇది చాలా ఘనమైన రాత్రి, 1000 సంవత్సరాల కన్నా ఘనతరమైన రాత్రి, దైవ దూతలు దివి నుండి భూమికి దిగి వచ్చే యొక్క రాత్రి. ఈ రాత్రి యొక్క మేలుని కోల్పోయిన వ్యక్తి ఫఖద్ హరుమ, అతను సకల మేళ్లకు దూరం అయ్యాడు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు. అంటే రమజాన్ ఎందుకు స్పెషల్ అన్న ఒక విషయం అనేది మనకు అర్థమవుతుంది. అలాగే అభిమాన సోదరులారా, రమజాన్ స్పెషల్ ఎందుకు అంటే రమజాన్ లో మనం అల్హమ్దులిల్లాహ్ గమనించినట్లయితే పండుగ రాత్రి ఏదైతే ఉందో అది వేతనం కూలీ చేసిన వారికి చెల్లించే దినం. స్పెషల్ వేతనం ఆ రాత్రిన కూలీ చేసే వారికి ఇవ్వడం జరుగుతుంది. కనుక చిన్న విషయం మీ అందరికీ చెప్తున్నా, ఈ విషయంలో అందరూ జాప్యం, అందరి వల్ల అలసత్వం ఉంది కదా, ఎందుకు షవ్వాల్ నెల ఒక కనబడగానే ఎక్కడెక్కడో పోతున్నాయి. కనుక ఈ జాప్యం అందరిలో ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు నెలసరి జీతం అనేది ఈ సమయం నుండి ఈ సమయం వరకు ఫలానా బ్యాంకులో ఇవ్వడం జరుగుతుంది అని మనకు తెలిస్తే మనం అక్కడ వెళ్ళి క్యూ కడతామా, లేదంటే మన యొక్క ఇతరత్ర యొక్క పనుల్లో మనం బిజీగా ఉంటామా, ఏం చేస్తాం, అక్కడ వెళ్ళి క్యూ కడతాం. మరి అల్లాహ్ సుబ్హానహు వతాలా పండుగ రాత్రి అనేది నేను వేతనం అనేది కార్మికులకు దేవుని కార్మికులకు ఇస్తానని అల్లాహ్ సుబ్హానహు వతాలా చెప్తుంటే ఆ రాత్రి నా వేతనం మనం తీసుకోకుండా ఏం చేస్తున్నాం, అప్పటి వరకు పాటించిన నిష్ఠను తుంగలో తొక్కేసి యథావిధిగా కాంక్షా దాస్యం చేసుకుంటూ ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. నిజంగా చెప్పుకోవాలంటే బాధాకరమైన విషయం చెప్తున్నాను, చనా ఏ శైతానులైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా బంధించాడని రంజాన్ సందర్భంగా చెప్పాడో ఆ రాత్రి వెళ్ళి కనుక షాపింగ్ మాల్లో చూస్తే వదిలిపెట్టిన శైతానులు బహుశా వీళ్ళే అని అన్నట్టుగా యువత వ్యవహరిస్తుంది. కన్ను తీటేవాళ్ళు, అమ్మాయిలే అనేది వేధించేవాళ్ళు, ఆట పట్టించేవాళ్ళు, ఇది చేసేవాళ్ళు, ఆది చేసేవాళ్ళు మొత్తం అక్కడ ఉంటారు. వేతనం తీసుకోవాల్సిన సమయంలో, సరే ట్రైను పట్టాల్సిన సమయంలో నేను మరో పనిలో బిజీ అయితే నేను ఎక్కాల్సిన ట్రైన్ ఏమైపోతుంది, తప్పిపోతుంది. కనుక సోదరు ద్వారా రంజాన్ మాసం వెరీ 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 సో స్పెషల్ మనం, కనుక దీన్ని స్పెషల్గా భావిస్తేనే మనం స్పెషల్గా దానికోసం ఏర్పాట్లు చేస్తాం. స్పెషల్ అన్న యొక్క మాట మనలో లేకపోతే ఖచ్చితంగా ఆ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఏర్పాట్లు మాత్రం మనం చేయం. కనుక అభిమాన సోదరులారా,
బాగా బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే రంజాన్ మాసం వెరీ స్పెషల్. ఎందుకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, లిస్సాయిమి ఫర్హతాన్, లిస్సాయిమి ఫర్హతాన్, ఉపవాస దీక్షలకి రెండు సంతోష ఘడియలు. ఒకటి, ఇఫ్తార్ చేసే సమయంలో ఆ యొక్క చల్లని నీళ్లు ఆహార పదార్థం కడుపులో వెళ్ళిన తర్వాత అతను కలిగే ఆనందం. రెండవది, రేపు ప్రళయదిన అల్లాహ్ సుబ్హానహు వతాలాతో కలుసుకున్నప్పుడు ఉపవాస కారణంగా కలిగే సంతోషం. ఏమిటది? మీరు ఆ హదీస్ విని ఉంటారు, హదీస్ను పూర్తి చేసుకోవాలి ఈరోజు. అదేమిటంటే, ఒక వ్యక్తి పుణ్యాలు పర్వతాలు లాంటి పుణ్యాలు చేసి ఉంటాడు అల్లాహ్ సమక్షంలో, అదే సమయంలో అతను కష్టపడిన యొక్క జనులు కూడా అక్కడ హాజరవుతారు. వాళ్ళ ప్రపంచ న్యాయస్థానంలో ఎక్కడా మాకు న్యాయం జరగలేదు, నీ న్యాయస్థానంలో న్యాయం జరగాలి, జరిగింది ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అల్లాహ్ పేరు ఆదర్ న్యాయశీలి అల్లాహ్ కనుక ఇతని పుణ్యాల్ని ఇక్కడ ఏమీ లేదు పంచడం జరుగుతుంది, పంచుతారు 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 అన్ని. ఏ విన్నారు మీరు హదీసులు? అయిపోయిన తర్వాత ఏం విన్నారు? అల్లాహ్ సుబ్హానహు ఏమంటాడు? ఏమంటాడు అల్లాహ్ సుబ్హానహు? వారి పాపాలు ఇతర మీద వేసి ఇతని నరకంలో పడేయండి. ఇది విన్న హదీస్. మరో శుభవార్తతో కూడుకున్న హదీస్ ఏమిటంటే, అన్నీ అయిపోతా ఏమీ ఉండవు ఆ దాసు దగ్గర. అన్ని పనిచేస్తాడు అల్లా ఉపవాసాన్ని పంచాడు, అన్ని ప్రార్థనలు పంచబడతాయి, అన్ని దాన ధర్మాలు పంచబడతాయి, అన్ని హజ్జులు ఉమ్రాలు పంచబడతాయి ఉపవాసం. ఏమన్నాడు అలా? ఉపవాసం మూలంగా వారందరి హక్కులు చెల్లించి ఇతను సద్గుణం పొందుతాడు. వెరీ స్పెషల్ రంజాన్, దీనికోసం స్పెషల్ చూస్తున్నా సోదరా. కనుక మనం గమనించాల్సిన విషయం రంజాన్ మాసం ఎన్ని యొక్క పుణ్యాలని మన యొక్క చెంత తీసుకొస్తున్న విషయాన్ని గురించి, అలాగే రంజాన్ ఎందుకు స్పెషల్, ఇందుకోసం కూడా స్పెషల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట ఏంటంటే, ఉపవాసం విరమించే సమయంలో ప్రతిరోజు ఉపవాసం విరమించే సమయంలో ప్రతిరోజు అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేక అనేక మందిని నరకాగ్ని నుండి ముక్తిని ప్రసాదిస్తారు. ఇది రంజాన్లో మాత్రమే జరుగుతుంది. చూస్తున్నారు సార్ ఎందుకు స్పెషల్? రంజాన్ మాసంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా అనేక అనేక మందిని ప్రతిరోజు ఉపవాసం విరమించే సమయంలో నరకాగ్ని ముక్తిని ఇలా చెప్పుకుంటూ పోతే రంజాను శుభాలు ఇన్ని అన్ని కావు, ఎన్నో ఎన్నెన్నో లెక్కకు మించి మనం చెప్పుకోవాలి. అలాంటి యొక్క వరాల వసంతం కారుణ్య వర్షిది అల్లా కరుణా కడలి అనేది మన వైపును కదలి వస్తుంది. దోసుడిని మీరు చాపుతారా? దోసుడి నిండుతుంది. బకెట్లు పెట్టుకుంటారా? బకెట్లు నిండుతాయి. ఇంకా పెద్ద పాత్రలు పెట్టుకుంటారా? పెద్ద పాత్రలు నిండుతాయి. లేదక మీ చెరువులు ఇతరత్రక ఇవి కూడా మీ దగ్గర ఉంటాయి, వాటిని కూడా అల్హమ్దులిల్లాహ్ రంజాన్ మాసం నింపేసే వెళుతుంది. పట్టుకున్నంత వారికి, పట్టుకున్నంత పుణ్యాన్ని రంజాన్ మాసం ప్రసాదించడానికి తన మనల్ని సమీపించింది. చాలా సమీపంలో, చాలా దగ్గర మనం ఉన్నాం. అయితే ఉన్న ఈ 3-4 రోజులు ఏవైతే ఉన్నాయో అల్లాహ్ సుబ్హానహు వతాలా మన శ్వాస నిలాన్ని ఆపి ఉంచాలని, మనకు రంజాను మాసం వరకు మనం బతికి ఉండేలా అల్లాహ్ సుబ్హానహు వతాలా దీవించాలని, అలాగే రంజాను మాసాన్ని పొందిన తర్వాత ఆ రంజాను మాసం నుండి పొందాల్సిన యొక్క ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయోజనాలు సాంతం అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ప్రసాదించాలని మనఃపూర్వకంగా వేడుకుంటూ, ఒక్కసారిగా మీ అందరికీ ముందస్తుగా రంజాన్ మాసం యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంజాన్ మాసం ప్రారంభమైంది వినగానే మీరందరూ కూడా మీకు తెలిసిన యొక్క పనిచేస్తున్న కానీ కుటుంబ సభ్యులు కానీ అప్పుడనే కానీ ఇప్పటి నుంచి మీరు ప్రారంభించాలని చెప్పడానికి, అయితే ముఖ్యంగా రంజాన్ మాసం రేపటి నుంచి మొదలవుతుందంటే అందరికీ మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయాలి. శుభాకాంక్షలు తెలియజేసే విధానంలో రంజాన్ ముబారక్ అనేది మామూలుగా సర్వసాధారణంగా మనం చెప్పుకునే మాట అయితే,
తన సున్నత్కి లోబడిన మాట ఏంటంటే తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం, తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం, అల్లా మీ నుండి మా నుండి మనందరి యొక్క సత్కర్మల్ని స్వీకరించుగాక అనక ఈ దీవెన పరుపులతోటి మనం మన యొక్క సోదరుల కూడా ఈ విధంగా ఇది చేయాల్సి ఉంది. అలాగే రంజాను మాసం సందర్భంగా చివరి పలుకుతున్న మాట పూర్తిస్తున్న అదేమిటి సోదరులారా, ఎలాగ నిరుపేదలు ఇతరత్ర వ్యక్తుల గురించి మనం చెప్పుకున్నాము, అలాగే బంధుమిత్రులని మనం ఏ క్షణాన్ని విస్మరించకూడదు. ఎందుకంటే బంధుత్వం అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా అనే ప్రారంభంలో సృష్టి ప్రారంభంలోనే అల్లాహ్ అర్షుకు వేలాడుతూ చెప్పిన మాట ఏంటంటే, ఓ అల్లాహ్ నన్ను ఎవరైతే కలుపుతారో నువ్వు వారిని కలుపు, నన్ను ఎవరైతే వేరు చేస్తారో నువ్వు వారిని వేరు చెయ్యని బంధుత్వం అల్లాహ్ సుబ్హానహు వేడుకోగా అల్లాహ్ సుబ్హానహు అన్నారు, నిన్ను బలపరిచిన వారిని నేను బలపరుస్తాను, నిన్ను తృంచిన వారిని నేను కూడా తృంచేస్తాను అని అల్లాహ్ సుబ్హానహు సెలవిచ్చారు. అలాగే ఎవరైతే బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడతారో, బంధుత్వ సంబంధాలను రక్తసిక్తం చేస్తారో, అలాంటి వ్యక్తులు స్వర్గంలో ప్రవేశించరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక సోదరులారా, రమజాన్ మాసం మరో అవకాశం మనందరి కోసం, మన జీవితంలో ఒక మార్పు కోసం, మన యొక్క బంధుమిత్రులతో ఎవరైతే మాట మంతి అనేది జరపకుండా ఏదో చిన్నచితగా కారణాలుగా మనం అనేది దూరంగా ఉన్నామో వారందరితోనూ ఆ యొక్క విషయాన్ని మనం దూరం చేసుకొని మనసులు ఎటువంటి ఒక నేను ఇంతకుముందే చెప్పాను, మనసులు ఎటువంటి లేక ప్రజల పట్ల సాటి ప్రజల పట్ల కల్మషం అనేది కాపట్యం అనేది కుళ్ళుబోతుతనం అనేది లేకుండా స్వచ్ఛమైన హృదయాలతోటి పవిత్రమైన మనసులతోటి రమజాన్ మాసంలో మనం ప్రవేశించాలి, అందరూ మన నుండి రాజీ అవ్వాలి. ఎందుకు అంటే ప్రజలే ప్రత్యక్ష సాక్షులు అల్లాహ్ సమక్షం. తన కనుక ప్రవక్త ముసలేసం వారి మాటతో నా మాటను పూర్తి చేశాను. తన ఒక వ్యక్తి వెళ్ళాడు, ప్రజలు ఇతను చాలా మంచివాడు అన్నారు. ప్రవక్త సలేసం వారు అన్నారు ఇది నిజమైంది. ఆ తర్వాత మరో వ్యక్తి వెళ్ళాడంటే శవం, మరో వ్యక్తి శవం వెళ్ళింది, ప్రజలు అనేది చాలా చెడ్డడు. ప్రవక్త ముసలేసం వారు అన్నారు తన నిజమైంది. తర్వాత సహచరులు అడిగినప్పుడు తన వీరు ఎవరికైతే మంచివారన్నారో అతను మంచివాడు, వీరు ఎవరిని అయితే చెడ్డవారన్నారో అతని చెడ్డవారు, ప్రజలు ప్రభు యొక్క ప్రత్యక్ష సాక్షులు అని తన ప్రవక్త ముసలేసం వారు సెలవిచ్చారు. కనుక మనం నలుగురి నాలుకలో నానాలే తప్ప తన నలుగుల నాలుగు నుండి నానా మాటలు అనిపించుకోకూడదు. కనుక అల్లాహ్ సుబ్హానహు ఆ విధంగా అందరితోనూ మంచిగా మనగలిగే, మంచిగా మసలుకోగలిగే, తను మంచిగా వ్యవహరించగలిగేక సద్బుద్ధిని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ ఎంతసేపు శ్రద్ధగా ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మీ అందరితో చేసుకుంటున్న విన్నపం ఏంటంటే, ఉపవాసానికి సంబంధించిన కొన్ని విషయాలు ఉదయం క్లాసులో చెప్పబడ్డాయి, కనుక మీరు దాన్ని కూడా కాస్త చూసుకోండి. అలాగే ఇతరత్ర ఉపవాసానికి సంబంధించిన సమాచారం ఏదైతే మీకు మనకు అవసరం దాన్ని మీరు సేకరించి అల్హమ్దులిల్లాహ్ రంజాన్ మాసానికి ముందే ప్రిపేర్ అయ్యి మనం రంజాన్ కోసం అనేది రంజాన్ స్వాగతం పలకాలి. అల్లాహ్ సుబ్హానహు మనందరి యొక్క సత్కర్మని స్వీకరించి మన ద్వారా జరిగిన యొక్క తప్పిదాలను మన్నించి మనందరిని తన యొక్క ప్రియతమ దాసులకు అల్లాహ్ సుబ్హానహు వతాలా చేసి స్వర్గవనాల్లో విహరింపజేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సరసన జన్నతుల్ ఫిర్దౌసిల్ ఆలాలో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరినీ వశింపజేయాలని మన హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఆమె ఇంతసేపు శ్రద్ధగా మీ అందరి హృదయపూర్వక ధన్యవాదాలు. జాకుమల్లాహ్ ఖైర్. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి.